పొట్ట పురుగులను నాశనం చేసి పొట్టను శుభ్రం చేసి రోగ నిరోధక శక్తిని పెంచడానికి వేప కషాయం చాలా మంచి ఔషధం. ఇది పల్లెటూళ్ళలో అయితే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తాగే ఉంటారు. కొందరు నిత్య జీవితంలో ప్రతి ఒక్క రోజు కొందరు ప్రతి వారము తాగుతూ ఉంటారు. దీనికోసం వేప చిగురు, వేప ఆకులు, వేప బెరడు, వేప మూడుకలు ఏవైనా తీసుకోవచ్చు. నేను కొంచెం లేత ఆకులు చిగురుని తీసుకున్నాను. ఇవి కొంచెం సరిపడా తీసుకున్నాను. ఈ తీసుకున్న ఆకులను చిగురును చక్కగా నీటితో కడుక్కోవాలి. చక్కగా శుభ్రం చేసుకున్న వేప ఆకులను ఒక బౌల్లో తీసుకోవాలి. మీడియం సైజ్ బౌల్ అయితే సరిపోతుంది. దీంతో పాటు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి. అవి ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, కొంచెం వాము, వాముతో పాటుగా మనం ఎప్పుడు వేసుకునేదే కొంచెం పసుపు. పసుపు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని చక్కగా మిక్స్ చేయడానికి కొంచెం నీరు, వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. చూడండి, చక్కగా మిక్స్ అయితే మనకు తెలిసిపోతుంది కప్పు ఓపెన్ చేయగానే. వేప కషాయం పల్లెటూళ్ళలో అయితే వారానికి ఒకసారి కొందరు రోజు తాగుతూనే ఉంటారు. మా ఇంట్లో అయితే మేము ప్రతి వారము తాగుతాం ఒకసారి. చూడండి, చక్కగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన ఈ వేప కషాయాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాస్త దానిలో ఉండిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని అదే దాంతో కలుపు. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మరిగించుకోవాలి. కనీసం ఒక 15 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని చక్కగా మరిగించుకుంటే చాలా మంచిది. మరుగుతున్నంతసేపు చక్కని ఆవిరి పైకొస్తుంది. ఇది పీల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైతే అంచులకి వేపతాలకు పొడి లాంటి పదార్థం చేరుతుందో ఇది మరిగిపోయిందని అర్థం. అప్పుడే దీన్ని స్టవ్ నుండి దించేయాలి. దించేసిన దాన్ని చక్కగా ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. వడపోస్తున్నప్పుడు మీద కొంచెం ఒత్తుకొని నీరంతా బాగా కిందకి వెళ్ళినంత వరకు దాన్ని స్పూన్తో కలుపుతూ ఉండాలి. అప్పుడే ఆ కషాయం మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది చాలా మంచిది. కాస్త చల్లారిన తర్వాత దీన్ని తాగుకోవచ్చు. ఈ పిప్పితో ముఖాన్ని రుద్దుకుంటే ముఖం మంచి గ్లో వస్తుంది. అదే శరీరాన్ని రుద్దుకుంటే చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది.